నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. వైసీపీలో మొదలైన సీట్ల కుంపటి. సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధాకే దక్కాలి. ఇతరులకు ఇస్తే సహించేది లేదని ఆందోళనకు దిగిన అభిమానులు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రాజధాని ప్రాంత అసైన్డ్ రైతులు. ముందస్తు అరెస్టులతో భగ్నం చేసిన పోలీసులు. పట్టా భూమితో సమానంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన రైతు నేతలు. అలజడి సృష్టించేందుకే వైసీపీ కుట్రలు పన్నుతోంది. ప్రతిపక్ష పార్టీపై అసెంబ్లీ మీడియా పాయింట్ల ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను పర్మనెంట్ చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి విస్మరించారంటూ ధర్నాకు దిగిన సాంఘిక సంక్షేమ పాఠశాల సిబ్బంది. ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ వైసీపీలో సీట్ల కుమ్ములాట మొదలైంది. సెంట్రల్ నియోజకవర్గం నుండి వంగవీటి రాధాకు చెక్ పెట్టి మల్లాది విష్ణుకు అవకాశం కల్పిస్తున్నట్లు, రాధాను మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేయాలని ఆదేశించినట్లు ప్రచారం గొప్పమంది. విషయం తెలుసుకున్న రాధా అభిమానులు రంగా బొమ్మ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఒకరిద్దరు అభిమానులు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. గమనించిన రాధా అడ్డుకొని ఇది పద్ధతి కాదని మందలించారు. రానున్న ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి ఏ పార్టీ నుండి ఎవరికి సీటు దక్కుతుందో తెలియదు. సీటు ఆశిస్తున్న ఆశాబహుల మధ్య ఉత్కంఠ రేగెత్తుతోంది. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీలో ముసలం మొదలైందని చెప్పవచ్చు. సెంట్రల్ నియోజకవర్గం నుండి గతంలో పోటీ చేసి ఓడిన గౌతమ్ రెడ్డిని కొన్ని కారణాల రీత్యా పక్కన పెట్టారు. తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసిన రాధా ఈసారి సెంట్రల్ నియోజకవర్గంపై కన్నేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన మల్లాది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంట్రీ ఇచ్చి సెంట్రల్లో తిష్టవేశారు. ఈ క్రమంలో మల్లాదికే సెంట్రల్ సీట్ అని, రాధాకు స్థానచలనం తప్పదనే పుకార్లు పార్టీలో వినిపిస్తున్నాయి. ఆదివారం నాడు వైసీపీ కార్యాలయంలో జరిగిన వాణిజ్య విభాగ సమావేశంలో సంకేతాలు అందినట్లు సమాచారం. ఇదే విషయం సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. దీంతో వంగవీటి రాధా సెంట్రల్ నియోజకవర్గాన్ని వీడేందుకు ఇష్టంగా లేరని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రాధా ఇంటి వద్ద గుమిగూడారు. అంతటితో ఆగక రంగా విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. రాధా అభిమాని ఒకరు వంటపై పెట్రోల్ పోసుకున్నారు. సమాచారం అందుకున్న వైసీపీ నాయకులు ఎలమెంచిన రవి రాధాలు అక్కడికి చేరుకొని ఏమిటా పనులంటూ అడ్డుకొని మందలించారు. రాధాను కాదని, వేరే వారికి అవకాశం ఇస్తే సహించేది లేదని అనుచరులు నినదించారు. ముఖ్యంగా ఈరోజు విజయవాడ నగరంలో వంగవీటి అభిమానులు చాలామంది ఉన్నారు. ఆ రోజు మీరు సెంట్రల్ నియోజకవర్గంలో చేసుకోరాదా అని చెప్పి ఈరోజు మాట తప్పుదని చాలా దారుణం. ముఖ్యంగా మేము ఎన్నో కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఎన్నో అక్రమ కేసులు బన్నయించాం. ఆ రోజు ఎవరు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఈరోజు పోటీ చేసే మనుషులందరూ ఎక్కడున్నారు? ఈరోజు సీట్ల కోసం వచ్చి సీట్ల గురించి కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళకే అభిప్రాయం చెప్తాం, చాలా దారుణం. ఈరోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాధాగారు పార్టీ పెట్టిన కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతూ అనేక కార్యక్రమాలు పార్టీ పిలిపించిన మేరకు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కార్యకర్తలను కలుపుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన రాధాగారికి టికెట్ లేదని, వదంతులు వస్తున్నాయి కాబట్టి అవి వదంతులు నమ్మొద్దని చెప్పి ఉద్దేశంతోనే మేము కార్యక్రమం చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు, మడవం తప్పని నాయకుడు కాబట్టి ఆయన తమ్ముడుగా రాధాగారిని చూసుకుంటారు కాబట్టి మా అందరికీ ఆయన టికెట్ ఇస్తారని నమ్మకంతోనే ఉన్నాం. ఈరోజు ఇక్కడ రాధాగారి విషయంలో నిన్న పేపర్లో వచ్చిన ఇది కానీ మీడియాలో వచ్చింది కానీ దాని మీద రాధాగారు లేకపోతే రంగా గారు రంగా రాధా మిత్రమండలి
అభిమానులు సభ్యులు వీళ్ళందరూ కొంచెం ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇక్కడికి ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. నిన్నేదో మీటింగ్ జరగడం జరిగింది ఇక్కడ, అది వాణిజ్య విభాగం మీటింగు. అనుకోకుండా రామచంద్రారెడ్డి గారు లేకపోతే బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, అది మాకు కూడా తెలియదు. అసలు లోకల్గా ఉన్న మాకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఆ మీటింగ్ జరిగే దాంట్లో ఈయనేదో ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఆయన పిలిస్తే రాధాగారు వెళ్ళటం జరిగింది. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి మీ ఫంక్షన్ అటెండ్ అయ్యి వెనక్కి రావడం జరిగింది. అంతేగాని అక్కడ ఏదో ఈయన వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది కూడా అవాస్తవాలు. అయ్యేవన్నీ ఉంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ నేను అడగటం కూడా జరిగింది రాదని. అది ఆయన జస్ట్ మీటింగ్ ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చామని చెప్పారు, కానీ అంతకంటే వేరే ఏమీ లేదు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూమి రైతులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ముఖ్యమైన రైతులను నాయకులను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. రాజధానికి చేరుకునే అన్ని మార్గాలను పోలీసులు అడుగడుగునా జల్లెడ పట్టారు. వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానం వచ్చిన వారిని వివిధ రాజకీయ పార్టీల నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ నినదించారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం ఇప్పించాలనే డిమాండ్తో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన అసైన్డ్ రైతుల కార్యక్రమం రాజధాని ప్రాంతంలో టెన్షన్ రేకెత్తించింది. రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వామపక్ష జనసేన పార్టీల నేతలను రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడే చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను ఆర్టీసీ బస్సులను తనిఖీ చేశారు. కార్యక్రమానికి వెళ్తున్న వామపక్ష నేతలు రైతు నేతలను అడ్డగించారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారంతా తుళ్లూరు పోలీస్ స్టేషన్పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్ భూముల రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. అసైన్డ్ భూముల రైతులకు కూడా పట్టా భూములతో పాటు సమాన ప్యాకేజీ ఇవ్వాలని, రైతు కూలీలకు ఒక్కొక్కరికి నెలకు 9,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులందరి దగ్గర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు తక్కువ రేటుకి ఇక్కడ రాజధాని వస్తుందని తెలిసి ముందే పెద్ద పెద్దలంతా కొనుగోలు చేసి ఇవాళ పెద్ద మొత్తాలతో రైతుల భూములు పట్టాలతో సహా తీసుకోవాలని. అసెంబ్లీ ముట్టడి పేరుతో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్రలు పనుతోందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధానికి దుష్టగ్రహాల్లాగా తయారయ్యారని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వైసీపీ ప్రజాప్రతినిధులు చట్టసభలకు హాజరు కావడం లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ రోజు రోజుకు వైసీపీ గ్రాఫ్ పడిపోతుందని, అయినా తప్పుడు సర్వేలు చేయించి జనాల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. రాజధాని దొనకొండలో వస్తుందని జగన్ రైతుల్ని నమ్మించారన్నారు. మారు వేషాలతో గ్యాంగ్లు విజయవాడలో మకాం వేశాయని వెల్లడించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి శాసనసభ్యుడై ఉండి మంగళగిరి ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి అయ్యి దేశంలోనే ఒక గుర్తింపుగా రావడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తింపు రావడం కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు, వైఎస్ఆర్ ఎంపీలు పార్లమెంటుకు వెళ్ళరు, తాము గైరహాజరయ్యి వాళ్ళిద్దరూ సభ సక్రమంగా జరిగి డిబేట్ చూసి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితికి వచ్చారు ఈరోజు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతిపక్ష నాయకులు లేకపోయినా ఎక్కడన్నా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రజలకు కావలసినటువంటి అవసరాలు ఏమైనా ఉన్నా అసెంబ్లీలో గొంతెత్తి చెప్పండి అని మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషించి ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను కూడా ప్రభుత్వం దృష్టికి చేసే పాత్ర మేమే పోషిస్తే అది కూడా చూసి జీర్ణించుకోలేకపోతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల టీచర్స్ను రెగ్యులరైజ్ చేయకపోవటం దారుణమని ఉద్యోగ సంఘాల నాయకులు జోసెఫ్ సుధీర్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పరిష్కారం చూపడం లేదని దుయ్యబట్టారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయు ఏపీ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్షలకు దిగారు. ఈ రిలే దీక్షలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్షలకు మద్దతు తెలిపిన ఉద్యోగ సంఘాల నాయకులు జోసెఫ్ సుధీర్ మాట్లాడుతూ
రెగ్యులరైజ్కి కమిటీ వేసి 3 సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం జరగలేదన్నారు. కమిటీ పనితీరును సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా పట్టనట్లు వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో రెగ్యులరైజేషన్ పెట్టి నేడు విస్మరించడం దారుణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టెంపరీ విధానంగా మార్చడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెగ్యులరైజేషన్పై చర్యలు వేగం చేయాలని డిమాండ్ చేశారు. 3 సంవత్సరాలు కమిటీ ఇంతవరకు ఏం చేయలా, కమిటీ ఏం చేయలేదు, కమిటీ సంగతి తేల్చమని స్వయంగా సీఎం గారిని అడిగాం. అదేంటి అన్నాడు, కాంట్రాక్ట్ ఇచ్చిన అంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అమ్మా, కాంట్రాక్ట్ వల్ల మేము ఏమి చేయలేం, మా పరిస్థితి లేదు అంటే మేము వరల్డ్ బ్యాంక్ తొత్తుగా మారిపోయామనే మాట మార్చాడు. నేను అడిగా డైరెక్ట్ జేఏసీ సెక్రటరీ జనరల్, మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు ఒకటే మాట చెప్పారు, మీ మేనిఫెస్టోలో పేపర్ కూడా తీసుకెళ్ళా, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చావు, ఇది అమెరికాలోనో జపాన్లోనో యూరోప్లోనో అయితే గతి దించుతారు, కాబట్టి నువ్వు తప్పనిసరిగా 100% చేయాల్సిందే అని అడిగాను. నేనైతే ఇప్పుడు చేయలేను, తర్వాత పరిశీలిస్తానని ఆయన చెప్పడం జరిగింది. మిత్రులారా, మనం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, నీవేవైతే నీ తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టావో, నువ్వు ఏదైతే నీ కార్యాచరణ ఇచ్చావో, ఆ కార్యాచరణ విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే భావనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారని ఆ పార్టీ నాయకులు ముత్తంశెట్టి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వాటిని పరిష్కార దిశగా తీసుకువెళ్లడంలో సఫలమయ్యారన్నారు. భారతీనగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వం వైపు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2 రాష్ట్రాల్లో ఉన్న కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలో ఉన్న జనసేన కార్యకర్తలు త్వరలోనే డాక్టర్ల బృందాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాజకీయ నాయకులు చాలామంది వస్తారు వెళ్తుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలని నమ్మి ప్రజలకి సేవ చేసేది ఒక మంచి పొలిటికల్ పార్టీ ఉండాలి అని జనసేన స్థాపించి ప్రజా సమస్యల్ని ఎన్నో పరిష్కారం చేయటంలో పోరాటాలు చేసి ఆ పోరాటాల ఫలితాలు మనం చూస్తున్నాం. తుమ్మబలి షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఉద్ధానం కానీ, ఇవన్నీ కూడా అలా అమెరికాలో కూడా నేను వెళ్ళాక చూసింది ఏంటంటే, కొన్ని వేల మంది జన సైనికులు వాళ్ళ జాబులను చేసుకుంటూ పార్టీ యొక్క సిద్ధాంతాలని అక్కడి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని చైతన్యపరచడమే కాకుండా ఒరిస్సా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక మన భాషతో సంబంధం లేని కార్యకర్తలను కూడా చూశాను. నాన్ తెలుగు జనసేన కార్యకర్తలను నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈరోజు. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్న సౌత్ ఇండియన్ పొలిటీషియన్ అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మహారాష్ట్రలో కానీ, మీరు మహారాష్ట్ర దక్కన ప్రాంతం ఉంది, అక్కడ పూర్వం కంబైండ్ ఇది అది కూడా అక్కడ తెలుగు అండ్ నాన్ తెలుగు పీపుల్ కూడా ఉన్నారు. మన హైదరాబాదుతో రిలేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాలను ప్రభావితం చేసి ఇలాంటి నాయకుడు ఉండాలి మన దేశానికి, ఎందుకంటే దేశాన్ని ప్రేమించోడు. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరని పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళామణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు తయారీ ధరలకే ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ
కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, విహిచర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. గత 68 సంవత్సరాలుగా గుంటూరులో విశేష సేవలందించిన ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఇప్పుడు మన విజయవాడలో గొల్లపూడి 1 సెంటర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు రికరింగ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ 8.75%, సీనియర్ సిటిజన్స్ కు 9.25%, సేవింగ్స్ ఖాతాలపై 5% వడ్డీ, తక్కువ వడ్డీతో ఇంటి తనఖాపై టర్మ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ మరియు ఇల్లు అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం, బంగారానికి 96 పైసలకే వడ్డీ రుణ సౌకర్యం, అత్యధికంగా గ్రాముకు 2,150 రూపాయలు. ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, 1 సెంటర్, గొల్లపూడి, విజయవాడ. స్వచ్ఛమైన నేతితో అచ్చమైన బిర్యానీ రుచులు విజయవాడ ప్రజలకు పరిచయం చేసి నేటి వరకు అదే రుచి, అదే క్వాలిటీ అందిస్తూ అతి తక్కువ ధరలకే ఇండియన్, తందూరి, మొఘలాయ్ వంటకాలు అందిస్తోంది ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్. మీ ఆంజనేయ నందు ఇప్పుడు ఆంధ్ర పాపులర్ సీ ఫుడ్స్ కొరమీను ఇగురు మరియు బొమ్మిడాయిల పులుసు రుచికరంగా అందించబడుతోంది. పూర్తిగా హలాల్ చేయబడిన చికెన్, మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడను. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్ పేట, గురునానక్ కాలనీ, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం, లబీపేట, విజయవాడ. గతంలో ఎన్నడూ లేని విధంగా సంచార జాతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని వెనుకబడిన కులాల సంక్షేమ మరియు అభివృద్ధి సంఘ చైర్మన్ గోవిందరెడ్డి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో 60 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని గుర్తు చేశారు. బందర్ రోడ్లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో జంగమ కులస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ జంగమ కులస్తులకు అందుతున్న పథకాలు, వారి అభిప్రాయాలు తీసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్తో అనేక మంది ఎంబీసీ కార్పొరేషన్ లోన్లు మంజూరు చేసిందన్నారు. సంచార జాతులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంచార జాతుల ద్వారా గత సంవత్సరం బడ్జెట్గా 60 కోట్లు ఖర్చు పెట్టి బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని లోన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 100 కోట్లు కేటాయించి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు నిర్వహిస్తుంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం కానీ, ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తాలూకా పనితీరు, వాటి లోటుపాట్లు, భవిష్యత్తులో వీళ్ళకి అమలు చేయవలసిన విధి విధానాలు, సంక్షేమ పథకాల కోసం ఇవాళ రాష్ట్ర స్థాయి జంగమ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి జంగమ సంఘ ప్రతినిధులు పిలిచి ఓ మేధోమథన సదస్సు నిర్వహించడం ద్వారా, దీని ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ని ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ జంగమ సంఘం తాలూకా కుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందువల్లంటే బీసీ కార్పొరేషన్లో ఈ జంగములకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఒక కార్పొరేషన్ పెట్టి ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో మా జంగములను కూడా చేర్చి 32 కులాల్లో మమ్మల్ని కూడా చేర్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇంకా వారు చేసినందుకు గాను ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా జంగమ సోదరులు, జంగమ ఓటింగ్ అంతా కూడా రేపు వచ్చే ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలియపరుస్తూ వారు గెలుపు సహకరిస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాను, మీడియా ముఖంగా. అయితే కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంది. ఈ ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం కూడా చేస్తే మేము వెళ్ళి వాళ్ళకి మా జంగమ సోదరులకు చెప్పడానికి ధైర్యం వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కనీస పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు శాస్త్రి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఎన్నో సేవలు చేసి రిటైర్డ్ అయిన తర్వాత చాలీ చాలని జీతంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ జాతీయ ఈపీఎఫ్ పెన్షన్ సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 7వ ఆర్థిక సంఘం సూచనల మేరకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఈరోజు మా యొక్క ఏపీఆర్పిఏ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈపీఎస్ 90 పెన్షనర్ల యొక్క డిమాండ్ సాధన కొరకు ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదైతే జూలై 25వ తారీఖున జరిగినటువంటి విజయవాడ జరిగినటువంటి
ఆల్ ఇండియా ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఏపీఆర్పీఏ ఆధ్వర్యంలో ఈ డిమాండ్ సాధన కోసం మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. చేస్తున్నాం. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీస పెన్షన్ ఇప్పుడు 1000 రూపాయలు ఉంది. 3000 మాత్రమే వస్తుంది. 1000 నుంచి 3000 మాత్రమే వస్తుంది. కానీ కనీస పెన్షన్ అందువల్ల మేము 9000 డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అయ్యా వృద్ధాప్యంలో ఈ ధర్వరంలో ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో కనీస పెన్షన్ 1000 రూపాయలతో వృద్ధాప్యంలో జంట మరి ఎలా బతకాలి? చాలి పెన్షన్తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు. చాలామంది చాలా ఆర్థిక కష్టాల్లో ఉండి కురుపు ఏం చేయలేని పరిస్థితుల్లో అనాథరుగా మిగిలిపోతున్నారు. పరిస్థితుల్లో కనీస పెన్షన్ మేము స్వర్ణకారుల సంక్షేమ సంఘం తరపున నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని అధ్యక్షులు అంజీబాబు వెల్లడించారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలు మరియు స్వర్ణకారుల సంక్షేమ సంఘం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు అంజీబాబు మాట్లాడుతూ గత 24 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీలు చేయడంతో పాటు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. 30 మందితో ప్రారంభింపబడిన సంఘం నేటికి 3000 మంది సభ్యుల వరకు చేరిందని తెలిపారు. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవాలు మరి విజయవాడ కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే ఎంతమందికో పేద విద్యార్థులకు కానీ అలాగే పేద వితంతువులకి మా స్వర్ణకారులు వితంతువులు నిర్భాగులైన వాళ్ళందరినీ కూడా చేరదీసి ఆదుకొని మేమున్నాము అని వాళ్ళకి భరోసా ఇస్తూ మరి ఈ రోజున ఒక 30 మందికి కాలర్షిప్ కుట్టు మిషన్లు పంపిణీ అలాగే ఒక 80 మంది దాకా పేద విద్యార్థులకు కాలర్షిప్లు పంపిణీ చేయటం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి మేము ఇది చేస్తున్నాము. ఈ రోజున సిల్వర్ జూబ్లీ ఈ సంవత్సరము ఈ యొక్క విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని ఒక కార్యక్రమాలు మేము ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. దానిలోగా ఒక భాగంగా పేదవాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ దాదాపు ఒక 30 మంది వరకు, అలాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ ఒక 60 మంది వరకు కూడాను చేస్తుంటాము. అలాగే మా ఒక స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వారికి వన సమరాధన చెప్పేసి ఒక 3000 మంది వరకు భోజన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఈ విశ్వకర్మ జయంతి ముగించుకుని ఒక ఈ భగవాన్ జయంతికి ఒక ఊరేగింపు అనేది ఉంటుందండి. దానికి కాను 3వ రోజున చేస్తాము. దానికి కాను అన్నదాన కార్యక్రమం ఒకటి పెట్టి దాదాపు ఒక 100 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాము. శాసన మండలి సమావేశాలు ఉపయోగం లేకుండా మారాయని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో మాట్లాడుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై చర్చించాల్సి ఉన్నా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందన్నారు. నిరుద్యోగులకు వృత్తి కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ 212,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రభుత్వ కళాశాలల్లో పార్ట్ టైం లెక్చరర్స్గా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీపిఎస్సి పేరుకున్న తప్ప ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను దాని పని అది చేస్తుందా అని అంటే అది దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉందో లేదో తెలియని పరిస్థితి. ఏపీపిఎస్సిని కూడా ఒక క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలకి నోటిఫికేషన్లు ఇచ్చి ఇంటర్వ్యూలు జరిపి నియామకాలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పని ఏపీపిఎస్సి చేయటం లేదు. 2016లో 20,500 పోస్టులు ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పి శాసనమండలిలో ఇచ్చిన హామీ 10,000 పోస్టులకే పరిమితమైంది. మొన్న మంత్రి వర్గ ఉపసంఘం మరొక 20,000 ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేస్తామన్నారు. ఆ 20,000 పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మంత్రివర్గం కానీ శాసనసభల్లో ఇచ్చినటువంటి హామీలు ప్రకారం ఇప్పుడు 30,000 పోస్టులకి ఏపీపిఎస్సి ద్వారా తక్షణ నియామకాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కులాంతర వివాహం చేసుకున్నాడన్న నెపంతో మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ను హత్య చేయించడం దారుణమని కుల వివక్ష పోరాట సమితి నాయకులు రాయప్ప అన్నారు. ప్రణయ్ను హత్య చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే పరువు హత్యలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యను ఖండిస్తూ కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాయప్ప మాట్లాడుతూ ప్రణయ్ హత్యను ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పరువు హత్యలను నిరోధించాలంటే
ప్రభుత్వం హత్యకు పాల్పడిన వారిపై మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో జరిగినటువంటి కుల వివక్షత పూరితమైనటువంటి హత్యని తీవ్రంగా దళిత సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం కులాంతర వివాహం చేసుకున్నాడేటటువంటి కారణంతో ప్రణయిని హత్య చేయటం అనేది దుర్మార్గపూరితమైనది. పరువు అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి దుర్మార్గాన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కోటి రూపాయలు ఇచ్చి ఈ హత్యను చేయడానికి సొంత తండ్రి, అమ్మాయి తండ్రి పూనుకున్నాడంటే, కోటి రూపాయలు ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి మదం కానీ కులతత్వం కానీ ఈ భారతదేశంలో ఇంకా వికటాటహాసం చేస్తూ ఉంది. అటువంటి విధానాలని ప్రజాస్వామ్యవాదుల, ముఖ్యంగా ప్రభుత్వాలు వెంటనే ఈ ఘటనకు సంబంధించి చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించి మరణశిక్ష విధించేటువంటి పద్ధతుల్లో దీన్ని చేస్తేనే మిగతా వాళ్ళు కూడా దీన్ని వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ అసమానతలు లేకుండా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీర్మానం చేయాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2017 రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తిస్తూ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. గత 11 సంవత్సరాలు వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా 9వ తేదీన కర్నూలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈరోజు 9వ తేదీన కర్నూలులో ఆమరణ దీక్ష చేపట్టబోతున్నాం. మరి గత 2017 డిసెంబర్ 2వ తేదీన ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. మరి ఆ తీర్మానాన్ని వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు ఆమోదించి వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో 9వ తేదీన వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలులో ఆమరణ దీక్షను చేపట్టబోతున్నాం. మరి గత 11 సంవత్సరాలుగా వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వేషన్ సాధించడమే ఏకైక లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మరి ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు ఎస్టీలుగాను ఎస్సీలుగాను రిజర్వేషన్లో ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించి మాకు రిజర్వేషన్ పరంగా ఎస్టీ రిజర్వేషన్కు పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదించి చట్టబద్ధం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీలో మొదలైన సీట్ల కుంపటి, సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధాకే దక్కాలి, ఇతరులకు ఇస్తే సహించేది లేదని ఆందోళనకు దిగిన అభిమానులు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రాజధాని ప్రాంత అసైన్డ్ రైతులు, ముందస్తు అరెస్టులతో భగ్నం చేసిన పోలీసులు పట్టా భూమితో సమానంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన రైతు నేతలు. అలజడి సృష్టించేందుకే వైసీపీ కుట్రలు పన్నుతోంది, ప్రతిపక్ష పార్టీపై అసెంబ్లీ మీడియా పాయింట్లో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను పర్మనెంట్ చేయాలి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి విస్మరించారంటూ ధర్నాకు దిగిన సాంఘిక సంక్షేమ పాఠశాల సిబ్బంది, ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.